Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒత్తుల యావలో టీడీపీ పుట్టి ముంచుతున్న చంద్రబాబు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కడుతున్నాయి. ముఖ్యంగా విపక్షాలని కలిపేందుకు ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు చంద్రబాబు కూడా టీడీపీ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పొత్తులన్నీ కుదిరినా ఓ విషయంలో మాత్రం టీడీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీల నియామకంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంటే టీడీపీ మాత్రం అక్కడే వెనకబడుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత టీడీపీ కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుని పలుచోట్ల ఇన్ఛార్జీలను నియమించింది. అయినా ఇప్పటికీ పలు అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీకి ఇన్ఛార్జీలు కనిపించడం లేదు. ఆయా చోట్ల వచ్చే ఎన్నికలలో తమకే సీటు వస్తుందన్న ఆశలో పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినా మిగిలిన వారు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉండడంతో టీడీపీలో డైలమా కనిపిస్తోంది. గత ఎన్నికల తరువాత టీడీపీలో ఇన్ఛార్జీల నియామకం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా అధినేత చంద్రబాబు మాత్రం నానాటికి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీని ఫలితం పార్టీ అవకాశాలపై పడుతోంది. పలుచోట్ల ఇన్ఛార్జీలు లేకపోవడం, ఆఖరు నిమిషంలో తీసుకున్న నిర్ణయాలతో స్థానిక సంస్థల ఎన్నికలలో పరాజయాలు చవిచూసిన టీడీపీ ఇప్పటికీ ఆయా చోట్ల నియామకాలు చేపట్టడం లేదు. దీనిపై ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. టీడీపీ ఇన్ఛార్జీల నియామకం ఇంకా పూర్తి కాని నియోజకవర్గాలు దాదాపు 25 వరకు ఉంటాయని అంచనా. వీటిలో స్థానిక నేతలతో పాటు బయట నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆయా చోట్ల టీడీపీ సమన్వయ కమిటీలు ఇతరత్ర కమిటీల నియామకంతో నెట్టుకొస్తోంది. కానీ ఇన్ఛార్జీల నియామకం మాత్రం చేపట్టలేకపోతోంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఆయా చోట్ల ఎమ్మెల్యేల బలంతో పాటు ఇంకొన్ని చోట్ల ఇన్ఛార్జీలను నియమించి వారికి అన్ని అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన బీజేపీతో పొత్తులు కుదిరితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.